సంధ్యారాధనకు స్వాగతం. ఈరోజు మన జీవితంలో మనం ఇలా ఉండడానికి, మన కోసం త్యాగం చేసిన మనుషులని, మనకు తోడ్పడిన వాళ్ళని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ప్రిలారా, 15వ శతాబ్దంలో న్యూరంబర్గ్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది. అక్కడున్న ఆ కుటుంబ యజమాని కంసాలి పని చేసేవాడు. ఆయనకి 18 మంది పిల్లలు. అంతమంది పిల్లల్ని పోషించటానికి ప్రతిరోజు ఆయన 18 గంటలు పనిచేసేవాడంట. అలా పనిచేసినా కూడా కుటుంబ అవసరాలు తీరవు గనుక ఏ పని దొరికినా ఆ పని ఆయన చేస్తూ ఉండేవాడంట. అయితే ఈ 18 మంది పిల్లలలో 2 మాత్రము చిత్రకళ నేర్చుకోవాలని ఒక బలమైన కోరిక అన్నమాట. కానీ ఆ గ్రామానికి దగ్గర ఉన్న ఒక కాలేజ్లో వెళ్ళి ఆ చిత్రలేఖలు నేర్చుకోవాలి అంటే, ఆర్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే దానికి తగిన స్తోమత తండ్రికి లేదు. కనుక ఏం చేయాలో వీళ్ళిద్దరికి అర్థం కాలేదు. ఒకరోజు ఆదివారము చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ చిత్రలేఖలు నేర్చుకోవాలనుకున్నారో, ఈ ఆర్ట్ని నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళిద్దరూ అన్న తమ్ములు మాట్లాడుకున్నారంట. వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు, మనం చీట్లు వేద్దాము, ఎవరి పేరైతే ఈ చీటిలో వచ్చిందో వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి, ఎవరి పేరైతే రాలేదో వాళ్ళు ఈ దగ్గరే ఉన్న గనుల్లోకి వెళ్ళి పనిచేయాలి. వాళ్ళు పనిచేసి వచ్చిన డబ్బుల ద్వారా కాలేజ్లో ఎవరైతే ఈ కళలు నేర్చుకుంటున్నారో, ఈ ఆర్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు కట్టాలి. అయితే ఇది చదవడానికి టైం పీరియడ్ 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు వీళ్ళకి కావలసినవి అన్నీ కూడా వాళ్ళు సమకూర్చాలి. ఇది వాళ్ళ ఒప్పందం. ఇద్దరు అన్నతమ్ములు వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు దాంట్లో ఆల్బ్రెక్ట్ డ్యూరర్ అనే ఆ వ్యక్తి పేరు వచ్చింది దాంట్లో. అయితే ఈయన కాలేజ్కి వెళ్ళాలి 4 సంవత్సరాలు చిత్రకళలు నేర్చుకోవడానికి. ఆల్బర్ట్ అనే ఇంకొక సహోదరుడు గనుల్లోకి వెళ్ళాలి, ఆయన కావాల్సిందంతా సంపాదించి ఇవ్వడానికి. పిల్లరా, 4 సంవత్సరాల వ్యవధి అయిపోయింది. కాలేజ్లో చక్కగా ఈ చిత్రకళలు, ఈ ఆర్ట్స్ అన్నిటిలో మంచి నైపుణ్యం పొందుకొని అతని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో ఒక మంచి ఒక పండుగ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు భోజనం అంతా అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొడుతూ ఈ ఆల్బ్రెక్ట్ డ్యూరర్ని పొగుడుతూ ఉన్నారంట. గౌరవంగా ఈ వ్యక్తి లేచి నిలబడి ఎవరైతే తన కోసం ఇన్ని రోజులు కష్టపడి తను ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఏదైతే ఆయన కోరుకున్నాడో అది నెరవేరినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, ఇప్పుడు నేను వేసిన ఈ చిత్రపటాల ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా నేను నీకు కాలేజ్ ఫీజు కడతాను, నువ్వు ఇప్పుడు వెళ్ళి నేర్చుకోమని చెప్పాడంట. అలా చెప్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి కళ్ళలోంచి కళ్ళనీళ్ళు కారిపోతూ ఉన్నాయంట. ఏడుస్తుంటున్నప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఓదార్చి అడిగాడంట, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి నేర్చుకోమన్నప్పుడు ఆల్బర్ట్ చెప్పాడంట తన సహోదరుడితో, ఇప్పుడు నువ్వు నాకు అన్ని సమకూర్చినా కూడా నేను నేర్చుకోలేను, ఎందుకంటే ఆ గనులలో నేను పనిచేస్తుంటున్నప్పుడు ఎన్నోసార్లు నా వేళ్ళు ఆ రాళ్ల కింద పడి నా వేళ్ళు నలిగిపోయాయి. సున్నితమైన చిత్రాలు అంటే సన్నని గీతల ద్వారా వేసే ఈ కళ ఇప్పుడు నా చేతులతో నేను వేయలేను అని చెప్పాడంట. నా ఈ కుడి చేతికి వచ్చిన ఆర్థరైటిస్ వల్ల నేను ఇక ఇది ఎప్పుడు నేను నేర్చుకోలేను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఆల్బ్రెక్ట్ డ్యూరర్ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆర్టిస్ట్గా, పెయింటర్గా చాలా రకాల చిత్రాలు ఆయన వేశాడు. ప్రపంచంలో అన్ని మ్యూజియంస్లో ఆయన పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ 450 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచిన ఆయన ఒక పెయింటింగ్ ఏంటి అంటే, ఈ ఆల్బర్ట్ తన 2 చేతులు జోడించి అవి చూపిస్తున్నప్పుడు ఆ 2 చేతులని ఈయన బొమ్మ గీశాడు, ఆర్ట్ వేశాడు.
దాన్నే ప్రేయింగ్ హ్యాండ్స్ అంటున్నాం, ముఖలిత హస్తాలు అంటున్నాం. ప్రిల్లరా, ఎక్కడెక్కడైతే ప్రార్థనకి ఒక లోగోని ఒక సింబల్ని మనుషులు పెడుతుంటారో అప్పుడెల్లా ఈ రెండు జోడించిన చేతులని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఏ చేతులైతే కష్టపడ్డాయో, ఏ చేతులైతే తను ఈ చిత్రకళ నేర్చుకోవటానికి సహాయపడ్డాయో అవి గీసినప్పుడు ఆయన గీసిన వాటికంటే అన్నిటికంటే కూడా ఇవి చాలా ప్రఖ్యాతిగాంచాయి. ఆయన చేసిన త్యాగం ఇప్పటి వరకు మనమందరం కూడా గుర్తించుకుంటున్నాం. ప్రిల్లరా, యోహాన్ సువార్త 15:13 వాక్యం పలుకుతా ఉంది, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టిన వాడి కంటే గొప్పవాడు ఇంక లేడు అని. ఈరోజు నీకోసం నా కోసం ప్రాణం పెట్టింది ఎవరు లేరు, నీకోసం నా కోసం త్యాగం చేసింది లోకంలో ఎవరు లేరు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, పాపం నుంచి మనం విడిపించటానికి, బంధకంలోంచి మనం విడిపించటానికి ఈరోజు ప్రియబిడ్డ నువ్వు ఇలా జీవించటానికి ఒక వ్యక్తి నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు. ఆయనే యేసు ప్రభు, నీ సృష్టికర్త, శాశ్వతంగా నిన్ను ప్రేమించిన వాడు. ప్రిల్లరా, ఈరోజు నీకోసం త్యాగం చేసిన ఆ దేవుని త్యాగాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ప్రేబిడ్డ అది ఆయన రక్షణ, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే నీకోసం త్యాగం చేశారో వారందరినీ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టిన వారి కంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అంటుంది. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ప్రియబిడ్డ నీకోసం ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారు, ఎలా నిలబడ్డారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకునే తరుణం ఇది. తన సహోదరుడు తన కోసం చేసిన త్యాగాన్ని ఆల్బ్రెక్ట్ డ్యూరర్ ఎలా గుర్తుపెట్టుకున్నాడు, 450 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అది ఎంత ప్రఖ్యాతిగాంచిందో. ప్రియబిడ్డ, భూమికి పునాదులు ఎత్తక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకుని, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు నిన్ను విడవక నీకోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని ధారపోసి నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇంక మనం ఎంత జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని మనం ఎలా గుర్తించుకోవాలి. ఈరోజు తల్లిదండ్రుల, భర్త, భార్య, తోబుట్టులు, స్నేహితులు ఎవరెవరు ఈరోజు నువ్వు ఇలా నిలబడటానికి కారకులు వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, ఈ రాత్రికాలం నాయన మీరు మా కోసం చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అవును ప్రభా, తల్లి గర్భంలో మేము రూపొందించక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నాయన నీ రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి పాపస్థితిలోంచి మమ్మల్ని విడిపించి నాయన ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి మీరు చూపిన మీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన. ఎన్నడూ నిన్ను మర్చిపోకుండా నీ మార్గంలో మేము నడవటానికి, నీ త్యాగాన్ని ప్రకటిస్తూ లోకంలో నీ సాక్షులుగా మేము జీవించటానికి మీరు సహాయం చేయమని ఈ రాత్రికాలం నీ బిడ్డలు నిద్రిస్తుంటుండగా ప్రభు ఒక్కొక్కరు నీలో ఆనందించుటకు, నీలో బలపడుటకు నాయన ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత నింపమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టిన వారి కంటే గొప్పవాళ్ళు లేరు అని వాక్యం పలుకుతోంది యోహాను 15:13. కానీ ఎవరి కోసం ఎవరు ప్రాణం పెట్టరు, ప్రాణం పెట్టాల్సి వస్తే మనను వదిలిపెట్టి మనుషులు పారిపోతారు. నీకోసం ప్రాణం పెట్టింది ఒక్కరే, ఆయనే యేసు ప్రభు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.